ఈరోజు ఉద్దాన సమస్య మీద ఏదైతే ప్రభుత్వాన్ని మేము మూడు డిమాండ్ల మీద మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, దానికి మేము సపోర్టుగా ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నాం. మాతో పాటు కూడా మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం అండ్ లోక్సత్తా అండ్ అదర్ పార్టీసు, ప్రజాసంఘాలు కూడా సపోర్ట్ చేయడం అనేది నిజంగా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారనేది దీనికే నిదర్శనం. మా నాయకుడు ఒక పిలుపు ఇవ్వగానే ఈ రోజున రోడ్ల మీద కొన్ని వేల మంది ప్రజలు వచ్చి నిరసన తెలియజేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్దాన సమస్యలో ఉన్న ప్రజల యొక్క కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉంది. డయాలసిస్ సెంటర్ కానీ, ఆర్ఓ ప్లాంట్లు పెట్టి కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ అలానే మెడికల్ ఇమీడియట్గా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి. అలానే మెడికల్గా మనకు చూడాలంటే డే టు డే చూడాలంటే సీఎం గారు చూడలేరు కాబట్టి ఆయన దగ్గర ఆ శాఖ పెట్టుకోకుండా అది ఒక మినిస్ట్రీకి అడిషనల్ ఛార్జ్గా ఇవ్వాల్సిందిగా మేము ఇమీడియట్గా కోరుతున్నాం. ఇదే మా జనసేన మూడు డిమాండ్లు. ఇవి తీర్చకపోతే ఈరోజు వేల మంది వచ్చి, రేపు లక్షల మంది వచ్చి ఆ సమస్య తీరే వరకు పోరాడతాం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.